చైనా బాగా అభివృద్ధి చెందుతోంది అని రెండు దశాబ్దాలుగా చైనాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి అమెరికా సంస్థలన్నీ కూడా ఇప్పుడు భారత్ మీద దృష్టి సారించినాయి రాబోయేటువంటి దశాబ్దం భారతదేశాన్ని అమెరికా అమెరికా ఆర్థిక సంస్థలైన గోల్డ్ మెన్ సాచెస్ మరియు మార్గాష్టాన్ని భారీగా అంచనాలు వేస్తూ ఉండటంతో విదేశీ మదుపుదారులంతా కూడా భారత్లో మదుపు పెడుతున్నారు అరవై రెండు బిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి హెడ్జ్ ఫండ్ అయిన మార్షల్ వేస్ ముందుగా అమెరికాలో పెట్టుబడులు తర్వాత రెండో స్థానంగా భారత్ని చూస్తున్నామని చెప్పింది అలాగే దిగజ పెట్టుబడి సంస్థలు వన్ టోటల్ హోల్డింగ్ మరియు జామస్ ఎండర్సన్ గ్రూప్ పెట్టుబడులకి భారత్ని తమ మొదటి స్థానంగా ఎంచుకున్నాం అని చెప్పింది అలాగే ఆఖరికి అతి జాగ్రత్తగా సంప్రదాయబద్ధంగా పొదుపు చేసే జపాన్ మదుపరులు కూడా చైనాలో పెట్టుబడులు తగ్గిస్తూ భారత్లో పెంచుకుంటున్నారు భారత్లో గత పది సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు మొదలైనవి భారీగా అభివృద్ధి చేస్తూ సప్లై చైన్స్ని వేగవంతం చేస్తూ ఉండడంతో చైనాకెళ్లే పెట్టుబడులు భారత్ వైపు మళ్ళేలా చూస్తున్నారు దీనికి భిన్నంగా చైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది ఈ కారణాలతో ప్రపంచ మదుపుదారులు భారత్ వైపు చూస్తున్నారని చైనాకే చెందినటువంటి అలీబాబా గ్రూప్ మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్టు అనే పత్రిక రాసుకొచ్చింది ఇది శాస్త్రి గారు వివరంగా చెప్తున్నటువంటి లెక్క